డాక్టర్ గారు విజయ్ గారు ఎలా అడుగుతున్నారండి ప్రస్తుతం నేను డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను నేను మొదటి నుండి యావరేజ్ స్టూడెంట్ని మా నాన్నగారు నా చదువు గురించి ఏమి అనేవారు కాదు కానీ మా అమ్మ మాత్రం మా కజిన్స్తో నన్ను పోల్చుతూ బాగా తిడుతూ ఉండేది ఇప్పుడు ఆమె నా చదువు గురించి నా భవిష్యత్తు గురించి ఏం మాట్లాడినా నాకు వినాలనిపించడం లేదు నేను పోటీ పరీక్షలను బాగా రాసి జాబ్ సాధించాలని మా అమ్మ కోరుకుంటుంది అయితే ఆమె అలా కోరుకోవడం వల్ల నాకు ఆ పరీక్షల సిలబస్ అసలు చదువు బుద్ధి కావడం లేదు ఆమె కోరిక నెరవేర్చకూడదు అనిపిస్తోంది ఈ ఆలోచనల వల్ల నా భవిష్యత్ పాడవుతుందని తెలిసినా వాటి నుండి బయటపడలేకపోతున్నాను దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు విజయ్ గారు మీ కెపాసిటీకి మించి మీరు ఆల్మోస్ట్ ఎఫర్ట్ పెట్టారు కానీ ఫలితం అనేటటువంటిది ఎంతవరకు వస్తుంది ఎంతవరకు రావట్లేదు అనేది మీ చేతుల్లో రాలేదు సో ఎక్స్పెక్టేషన్ మైనస్ రియాలిటీ ఈజ్ ఈక్వల్ టు డిసప్పాయింట్మెంట్ ఇప్పుడు మీరు ఆ డిసప్పాయింట్మెంట్ ఫేస్లో ఉన్నారన్నమాట సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా జీవితంలో ఈ రియాలిటీ అనేటటువంటి అంశం మీదే మీరు ఉన్నంతకాలం మీరు డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంటారు డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళరు రియాలిటీ ఏంటంటే మీ కెపాసిటీ మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీ యొక్క ఇంటెలెక్చువల్ ఇవన్నీ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అండి మీ హార్డ్ వర్క్ ఇవన్నీ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ మీరు ఎంత చేసినా కూడా ఫలితం కొంతవరకే వస్తుంది మీరు ఎంత చేస్తే అంత ఫలితం రాదు సో ఇది మీకొక్కలకే తెలిసినటువంటి నిజం మీరేంటి అన్నది మీకు తెలిసినటువంటి నిజం టు ద బెస్ట్ ఆఫ్ యువర్ మదర్స్ ఇంటెంట్ మీరు ఆవిడకి కావలసినటువంటి విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో తప్పులేదు కానీ ఆవిడకి కావలసినటువంటి విధంగా అన్నీ చేయాలి అనుకోవటం అనేటటువంటిది బహుశా అక్కడ మీరు పూర్తి స్థాయిలో ఆ ఐడియాని ఫుల్ఫిల్ చేయటం అనేది ఇంపాజిబుల్ ఎందుకంటే కనుక అది ఆవిడ ఊహించుకున్నటువంటి ఇమాజినేషను ఇక్కడ రియాలిటీ ఏంటి అన్నది ఇన్ని సంవత్సరాల్లో మీకు అర్థమైంది సో ఎప్పుడైతే మీకు రియాలిటీ అర్థం మీరు ఈ నిస్సహాయత ఈ నిరుత్సాహము ఈ వ్యతిరేక ధోరణు అనేది రాదనమాట లేదంటే మీకు ఈ మెంటాలిటీ వచ్చేస్తుంది ఇంకా అన్ని వదిలేద్దు ఏం చేయటం వేస్తూ ఇంకేం చేయకుండా ఏది తోస్తే అని మీలో కాంపిటేటివ్ స్పిరిట్ మోటివేషన్ అనేది కంప్లీట్గా సచ్చు సో కాబట్టి ఏంటంటే అమ్మ కోరుకోవచ్చు నాను కోరుకోవచ్చు అమ్మ ఆశించవద్దు నాన్న ఆశించవచ్చు కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే రియాలిటీ ఏంటి అనేటటువంటిది మీకు మీకు తెలుసు కాబట్టి మీ ప్రయత్నం అలా కొనసాగుతూనే ఉండండి ఏమన్నా లోపాలు బలీనతలు అనేటటువంటిది మీకు ఏమన్నా మీకు తెలిస్తే కనుక లేదంటే మిమ్మల్ని మీరు స్ట్రెంతన్ చేసుకునే విధానాలు మార్గాలు మీకంటూ ఏమన్నా అనిపిస్తే కనుక ఆ లోపులోంచి వెళ్ళండి కానీ కంప్లీట్గా గివ్ అప్ స్ట్రాటజీ అనేది మంచిది కాదండి